ఎలక్షన్ గురించి చెప్పాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎంఎస్ రాజు గారి అబ్బాయి. మేము సెలెక్ట్ చేసినప్పుడు యాక్చువల్గా ఒరిజినల్గా ఈ మన అంతకుముందు వచ్చిన సినిమాకి కొత్త హీరో కోసం వెళ్దాం అనుకున్నాం అని వీ హ్యాడ్ ఆడిషన్స్ అండ్ వీ ఆడిటెడ్ చాలామంది ఆడిషన్ చేసాం. బట్ ఫస్ట్ ఇనిషియల్గా అశ్విన్ అనుకోలేదంటే మేము కొత్త వాళ్ళు అనుకున్నాం కాబట్టి వీ డిడ్ థింక్ ఆఫ్ అశ్విన్. బట్ తర్వాత చాలా రోజుల తర్వాత నేను తూనిగా సినిమా చూడటం జరిగింది. చూసి అశ్విన్ అయితే బాగుంటాడు కదా, బాగా చేసాడు కదా అశ్విన్, అశ్విన్ కూడా ట్రై చేద్దామని చెప్పి అట్లా అశ్విన్ని కలవడం జరిగింది. అండ్ సో అతను యాక్టింగ్ అనేది అతనికి తూనిగా కూడా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా అయినా కానీ అతను ఫస్ట్ సినిమా అని అనుకోలే ఆ సినిమా అంత బాగా చేశాడు తూనిగాలో. అది కమర్షియల్ సక్సెస్ అన్ని పక్కన పెడితే అతను ఇండివిజువల్గా అతను ఆర్టిస్ట్ బాగా చేశాడు. అది చూసి మేము దీనికి తీసుకున్నాం, ఈ కథకి అనుగుణంగా ఉంటుంది, అతని ఏజ్ కూడా సరిపోతుందని చెప్పి. అండ్ ఈ సినిమాకి వస్తే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు యూనో సే అశ్విన్ గురించి మొదట చెప్పాలంటే, ఇంత పెద్ద ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒక ఎంఎస్ఆర్ గారి అబ్బాయి అయినా కానీ చాలా గ్రౌండెడ్ పర్సన్ అండి. జనరల్గా నా రంజిత్ మూవీస్లో మేము నేను కోరుకునే ఆర్టిస్ట్ అంటే నేను తీసుకునే ఆర్టిస్ట్ ఏంటంటే కొంచెం పేషెంట్గా ఉంటాం అండ్ గ్రౌండెడ్గా ఉంటాం అనేది ఫస్ట్ క్రైటీరియా అండి. ఆర్టిస్ట్ పరంగా ఎట్లా ఉన్నా ముందు నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చూస్తున్నాను. దాని బోత్ క్వాలిటీస్ ఆర్ విత్ అశ్విన్. ఫస్ట్ ఇనీషియల్గా భయపడినాం ఎట్లా ఉంటాడో ఏంటో సరే. బట్ తన మూడు నెలలు మేము ఆయన మోహన్ గారు చెప్పినట్టు వాట్ యూ కాల్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ చేసినప్పుడు కానీ దాని తర్వాత షూట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకని కానీ లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ బ్యాకింగ్ ఉంది కానీ ఎక్కడ కూడా అతని బిహేవియర్ లేదు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్, అశ్విననే కాదు ఏ ఆర్టిస్ట్కైనా కానీ. బట్ అశ్విన్కి అదొకటిను బట్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా చూస్తే నేను రష్యస్ చూసిన తర్వాత ఈ మధ్య చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చాలా సినిమాలు చేస్తే కానీ అంత మెచ్యూరిటీ ఆర్టిస్ట్కి రాదని ఫీలింగ్ అట్లాంటిది ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చేశాడు. అండ్ ఈ హీరోకి కావాల్సిన వాట్ యూ కాల్ అందచందాలతో పాటు డాన్సింగ్ కానీ లేకపోతే అదర్ యాక్షన్ స్కిల్స్ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగా చేశాడు అతను. ఐ వెరీ హ్యాపీ విత్ అశ్విన్. ఇందాక దాము గారు చెప్పినట్టుగా అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి అంటే ఎంఎస్ రాజు గారి అబ్బాయి అయ్యుండి కూడా ఏ రోజు ఒక కొత్త హీరో ఎలాగా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేశారు. మెయిన్గా యాటిట్యూడ్ చాలా బాగుంటే కెరీర్ డెఫినెట్గా బాగుంటుందని నేను నమ్ముతాను. సో ఆల్ ద బెస్ట్ టు సుమంత్ అశ్విన్ ఫర్ హిస్ ఫ్యూచర్ కెరీర్. ఫర్ మీ వర్కింగ్ విత్ సుమంత్ ఈజ్ లైక్ ఒక నాస్టాలజిక్ మూమెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్తో నేను ఐ వాజ్ అసోసియేటెడ్ ఇన్ సమ్ పార్ట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ విత్ మనసంత, నువ్వే, వర్షం. మై ప్యాషన్ ఫర్ సినిమా వాజ్ టు గో టు హిస్ సెట్ అండ్ వాచ్ ద ఫిలిం ఆఫ్ ఎంఎస్ రాజు గారు అండి. అండ్ టుడే వెన్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ రంజిత్ మూవీస్ టు మేక్ దిస్ ఫిలిం, ఇట్స్ లైక్ అ డ్రీమ్. సెట్లో సుమంత్ కమింగ్ టు మై సెట్ అట్ 6:45 ఇస్ అ ప్లెజర్. ఐ యూస్ టు గో అట్ 6:45 టు వాచ్ హిస్ డాడ్ షూటింగ్స్. వెన్ ఐ సే 7 o'clock దేర్ ఇస్ అ షూట్ అండ్ వీఆర్ రెడీ ఫర్ అ షాట్, హీ ఈస్ రెడీ అట్ 6:45. ఐ కెన్ సే దిస్ బికాస్ ఆల్ ది షూటింగ్ డేస్ ఐ వాజ్ ది ఫస్ట్ పర్సన్ అండ్ అట్ 6:45 ఈస్ టు కమ్. I mean, that's the perseverance, patience, punctuality. And I am always for punctuality on the sets, out of which I will definitely rate 100 on 100. And chesna anni rojulu not even a minute late he's been there. That is, I think, one of the best quality for a person to become a good actor as per in the talent. Next is humanitarian grounds and respect for your technicians, respect for your co-artist, ఇతరు పనిచేసినటువంటి అందరి యూనిట్తో పాటు. హీస్ బీన్ ఆన్ ది గ్రౌండ్ ఫ్రమ్ డే 1 టిల్ వి ఫినిష్ ద షూటింగ్.
ఐ మీన్ ఫిలింకి వచ్చేసరికి ఆల్రెడీ దాము గారు మాట్లాడారు, మోహన్ గారు మాట్లాడారండి. సో ఐ థింక్ అంతకుముందు సుమంత్, ఆ తర్వాత సుమంత్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ విల్ బీ అ చేంజ్ టోటలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇన్ ద మార్కెట్, ద వే ఈస్ పర్ఫార్మ్డ్, ద మెచ్యూరిటీ ఇన్ యాక్టింగ్. మెచ్యూరిటీ ఇన్ యాక్టింగ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఐ హావ్ బీన్ ఆన్ ద సెట్స్, దే ఆర్ సమ్ సీన్స్ వేర్ హీ హ్యాస్ టు యాక్ట్ విత్ రావు రమేష్ గారితో కానీ, అలాగే రోజా మధుబాల, షీస్ కమింగ్ బ్యాక్, దేర్ ఇస్ ఐ థింక్ వన్ సీన్ వేర్ ఐ థింక్ ఇన్ మై వ్యూ అండ్ మై ఎక్స్పెక్టేషన్ దట్స్ గోయింగ్ టు బి ఎక్స్ప్లోడింగ్ ఆన్ ద స్క్రీన్ అండి, వాళ్ళిద్దరి ఈ కాంబినేషన్లో. హలో, హాయ్, ఇక్కడ స్వర్గంలో అప్పుడేనా? సినిమాలో హీరో లాగా ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరి ఎందుకు అలా తీస్తారు? మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి, నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకళ్ళొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ ఉంటే భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్ళికి ముందు అన్ని రొమాంటిక్గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాత. నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌనం చూడాలి, అదే తిండి తినాలి, అదే కవర్లు వినాలి. చచ్చిన ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో. లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు.